హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ కిచనైన్ వ్లాగ్స్ మనము స్వాధ్యాయ చేయటం వల్ల మన గురించి మనమైతే తెలుసుకోగలుగుతాము అయితే స్వాధ్యాయలో ప్రార్థనా ప్రీతి బుక్ అని ఉంటుంది ఇందులో దేవుడికి సంబంధించిన సంబంధించిన పాటలు శ్లోకాలు అదేవిధంగా భగవద్గీత శ్లోకాలు రకరకాల శ్లోకాలు అయితే నిక్షిప్తమై ఉంటాయి చూడండి ఒకసారి దీంట్లో ఏమేమి ఉంటాయనేది శ్రీకృష్ణాష్టకము వేదసార శివస్తవం జ్యోతిర్లింగాలు ఈ జ్యోతిర్లింగాలు అనేది మనము జ్యోతిర్లింగాలు దర్శించినా దర్శించకపోయినా దీని శ్లోకం రోజు మనం ఉదయం సాయంత్రం పారాయణం చేసుకున్నట్టయితే జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నంత పుణ్యం అయితే మనకి వస్తుంది ఈ జ్యోతిర్లింగాలది స్టోరీ అయితే ఉంటుంది అదేవిధంగా శ్లోకం ఉంటుంది దాన్నైతే ఈరోజు చూసుకుందాము ద్వాదశ జ్యోతిర్లింగాన్ని సౌరాష్ట్రే సోమనాథంఛ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహంకాల ఓంకార సౌరాష్ట్ర ప్రదేశం కాదియావాడ్లో సోమనాథుడు శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు నర్మదా నది ఒడ్డున ఖండవ సమీపాన వింధ్యా పర్వత ప్రాంతంలో ఓంకారేశ్వరుడు లేదా అమరేశ్వరుడు ఇదైతే దీని మీనింగ్ ఇక్కడ రాసింది ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా స్పష్టంగా మనకు వివరించటం జరిగింది మనము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా చేయకపోయినా ఈ శ్లోకాలు చదివినా కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నంత పుణ్యం అయితే మనకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పరల్యాం డాకిన్యం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే పరళిలో వైద్యనాథుడు డాకినీ ప్రదేశంలో శ్రీ భీమశంకరుడు సేతుబంధంలో శ్రీ రామేశ్వరుడు దారు శ్రీ నాగేశ్వరుడు తర్వాత వచ్చేసి వారణ్యసంతు విశ్వేశం త్రంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గ్రీష్మేశంచ శివాలయే వారణాసి అంటే కాశీలో శ్రీ విశ్వేశ్వరుడు గౌతమి అంటే గోదావరి తీరాన త్రయంబకేశ్వరుడు హిమాలయంలో కేదారఖండంలో కేదారీశ్వరుడు శ్రీ గృష్మేశ్వరంతో పాటు ఈ శివాలయం స్మరించండి తర్వాత వచ్చేసి ఏతాని జన్మా కృతం పాపం స్మరణేన వినశ్యతి ప్రతి దినం ప్రాతకాలం మరియు సంధ్యా సమయంలో ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను ఏ మనుజుడు స్మరిస్తాడో వాని ఏడు జన్మల పాపాలు ఈ లింగాల స్మరణ మాత్రముననే నశించిపోతాయి చూడండి ఈ మీనింగ్ అయితే చక్కగా అర్థమయ్యే విధంగా ఉంది ఇప్పుడు నేను నటువంటి నాలుగు శ్లోకాలు ఎవరైతే పొద్దున మనం లేవగానే స్నానం చేసిన తర్వాత దేవుణ్ణి స్మరిస్తాం కదా ఆ టైంలో చదువుకున్నట్టయితే అదేవిధంగా సంధ్యా సమయం అంటే దేవుడికి దీపం పెడతాం కదా సంధ్యా సమయంలో ఆ టైంలో కూడా మనకు చదవటానికి కనీసం ఒక ఒక త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు మాత్రమే పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం దేవుడికి అయితే కేటాయించినట్టయితే మనకు ఏడు జన్మల పాపాలు మొత్తం తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది దయచేసి ఇలాంటివి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు కూడా వీటిని పాటించండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్